ఎప్పుడో ముందు నుంచి కూడా మనం రైస్ తినే దేశం కదా, మరి రైస్ ఆపేసి మొత్తం మిల్లెట్స్ తింటే ఎట్లా కరెక్టు అని అంటూ ఉంటారు. యాక్చువల్గా మనం రైసు తిన్నాము తక్కువగా, తక్కువ మంది కష్టపడే వాళ్ళందరూ జొన్నలు రాగులు సదలు కొర్రలు కొర్రబువ అని తిన్నాము. వెంకటేశ్వర స్వామి తలంబ్రాలు కూడా సామలతో సామల తలంబ్రాలు పోసినారు పద్మావతి దేవి కంటే. ఇప్పుడు 500 ముందర సామలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో కొర్రలు ఉన్నాయి, ఆరికలు ఉన్నాయి, ఆడాడ అన్ని 5 రకాలు ఏం లేవు, కానీ కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి. రైస్ కూడా ఉండింది తక్కువగా. రైసు ఈ 50 ఏళ్ళలో ఎక్కువ ఎందుకు అయిందంటే ప్రాజెక్టులు కట్టినారు. శ్రీశైలము నాగార్జున ప్రాజెక్టులు కట్టినారు. అంతకుముందు జమీందారులు పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళకి భూములన్నీ ఎక్కువ ఉండేటివి, అది కూడా చెరువు కింద నీళ్లు ఉండేటివి కాబట్టి ఆ నీళ్లు వచ్చేసిన భూమిలో వేరే ఏం పండవు, మిల్లెట్స్ అవి పండవు. అప్పుడు వరేసుకునేవాళ్ళు, వాళ్ళు వరేసుకొని తెల్ల బోన బున్నము వాళ్ళు తినేవాళ్ళు జమీందారులు అనుకోండి. అప్పుడు పనిచేసేవాళ్ళు ఈ అన్నం తింటే కూడా వాళ్ళకి ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ ఆకలిస్తుంది, అమ్మ మాకు సరిపోదు అని కష్టపడేవాళ్ళు సరిపోదని విషయం అందరికీ తెలుసు. వీళ్ళు జమీందారులు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండేవాళ్ళు ఎందుకు తింటారంటే ఏం పని లేదు కదా, కరోనా టైంలో ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ పని, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఏం చేయలేదు, తిని మీద పని మీద ఉంటే తిని మీద తక్కువ ఉంటుంది ఇంట్లో ఉంటే. సో ఇంట్లో ఉండేవాడికి ఏమి తిని మీద ఎక్కువ ఉండదు, రైస్ తింటే బిన్నె అరిగిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటాడు, మళ్ళీ మురుకులు తింటాడు, తింటానే ఉంటాడు వాడు, వాడు 50 ఏళ్ళు తెచ్చిపోతాడు. అప్పుడు రైసును వాడు తింటాడు జమీందారు కాబట్టి ఇది మంచిదేమో ఇది చాలా అనుకొని అందరూ తినే పని పెట్టినారు కాబట్టి ప్రాజెక్టులు 16-20 వేల కోట్లు బట్టి నాగార్జున సాగర్లు అన్ని కట్టి అంత రైతు పండించినారు. ఓకే, అది పాలిష్ చేస్తే వచ్చే డ్యామేజ్ అది ఎట్లా ఉంది, దమ్ముడు బియ్యం బెటరు, ఆర్గానిక్ అయితే ఇంకా బెటరు. అందుకనే ట్రెడిషనల్ రైస్ వెరైటీస్ నవరా బియ్యము, సిద్ధ సన్నాలు, రాజముడి ఇట్లా చాలా ఉన్నాయి కదా, అవి చాలా బెటరు. అవి కూడా వారంలో 2-3 సార్లు తినండి. ఆ జొన్నలు సదలు రాగులు సాయంత్రం పూట ఈ దమ్ముడు బియ్యం సాయంత్రం తినండి. పొద్దున్నే 8% ఫైబర్ ఉంది కాబట్టి 8-12% ఈ కొర్రలు సామలు ఆరికలు తింటే సాయంత్రం ఆకలి లేకుండా ఉంటారు, పని మీద ఉంటుంది. సాయంత్రం 2 రోజులు రైస్ తినండి, 2 రోజులు జొన్న రొట్టెలు తినండి, 2 రోజులు రాగులు తినండి. అట్లా మనము ఇమిటేషన్లో పోయినాం కాబట్టి పెద్దోళ్ళు ఏదో రైస్ తినేవాళ్ళందరూ గొప్పోళ్ళు, కొర్రలు జొన్నలు తినేవాళ్ళందరూ పనోళ్ళు పనికిరానోళ్ళు అని మనంతకు మనమే డిఫైన్ చేసుకొని దానికి పోయినాం. ఇప్పుడేమైంది, రూపాయి బియ్యం వచ్చినాయి ఫ్రీ బియ్యము, అందరు ఉల్టా అయిపోయింది. డబ్బులు ఉండే వాళ్ళందరూ 100 రూపాయలు పెట్టి కొరలు కొంటా ఉండరు, డబ్బులు లేని వాళ్ళందరూ 1 రూపాయి బియ్యం తింటా ఉండరు. అందరికి షుగర్లు వచ్చినాయి, పల్లెల్లో కూడా షుగర్లు వచ్చినాయి, పల్లెల్లో కూడా క్యాన్సర్లు వచ్చినాయి, అదేదో గొప్ప అనుకుంటా ఉండదు. సో అది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఏమి తింటే ఏమీ, ఎందుకు ఇంత ఇంత బ్యాలన్స్డ్ డైట్, ఇంత సైన్స్ పెరిగింది, ఇన్ని మెడికల్ షాపులు వచ్చినాయి, ఇన్ని డాక్టర్లు ఉన్నారు, ఎందుకు ఇంతమందికి షుగర్ వచ్చింది, అసలు మా ఇంట్లో షుగరే లేదప్ప నాకు వచ్చింది ఎందుకు వచ్చింది, ఈ లోపలనే ఎందుకు 20-25% పీపుల్కి పాపులేషన్కే వచ్చేసింది ఎందుకు, అది వస్తే పోవడం లేదు ఎందుకు, బీపీలు ఎందుకు ఎంతమందికి వచ్చినాయి, క్యాన్సర్లు పల్లెలో ఎందుకు వచ్చినాయి, పల్లెల్లో మనం పెస్టిసైడ్స్ మొదలు పెట్టుకున్నాం కానీ పల్లెల్లో క్యాన్సర్లు వచ్చాయి, ముందు సిటీలోకి వచ్చేటి క్యాన్సర్లో. ఇప్పుడు పల్లెలో ఎందుకు మనం స్ప్రే చేసిన 100 లీటర్లో 98 లీటర్లు మీ ఊర్లోనే ఉంటుంది, 2 లీటర్లే కాయగూరల్లో సిటీకి వచ్చేది, 98 లీటర్లు మీ భూమిలో, మీ బోర్లలో, మీ ఆవుల గడ్డిలో, మీ ఆవు పాలల్లో, చెరువులో, చేపల్లో, మీ ఊర్లోనే ఉంటుంది. అందుకని పల్లెల్లో క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్, ఊరికే అట్లా కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది, దాని నుంచి బయటపడే శక్తి మనం తెచ్చుకోవాలి. సో రైస్ కూడా నష్టమని కాదు, కానీ ఈ ఆర్గానిక్గా పండించి యూరియాలు డిఏపీలు వేసి ఇంత పండించి 50 మూటలు పండించే బియ్యాలు దాన్ని పాలిష్ చేసి తినేది బియ్యము బియ్యమే కాదు. మీరు కూడా ట్రెడిషనల్ బియ్యము 2-3 రోజులు తినండి, 1 వారం కూడా తినండి ఏం కాదు, ఇంకో వారం జొన్న రొట్టెలు తినండి, రాగి రొట్టెలు తినండి, 5-10 తినాలని కూడా ఏం లేదు. హై ఫైబర్ ఉండేటివి పొద్దునే తినండి, లాంగ్ అవర్స్ ఆకలి లేకుండా ఉంటుంది. తక్కువ ఫైబర్ ఉండే రాగులు సద్దలు జొన్నలు నవరా బియ్యము దేశీ బియ్య రకాలు సాయంత్రం తినండి, 2 పూట తినండి, సూపర్గా ఉంటారు, పొద్దున్నే 1 గంట సేపు నడవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.